రజనీకాంత్ సార్ అంటే అందరు మెచ్చే హీరో ఎవ్వల జోలికి పోయేటోడు కాదు ఎవ్వలను మందలిచ్చేటోడు కాదు దేశం అంత పెద్ద పేరు మోసిన మనిషి ఆస్తు పాపం పీలిచిర్రు కదా అని మొన్న ఏపీకొచ్చి ఓ నాలుగు ముచ్చట్లు చెప్పిపోయిండు ఇక దానికి ఇంత ఉన్నదాన్ని అంత చేసి పొట్టు పొట్టు ఆడిపోసుకుర్రు మంత్రులు అంతా ఏగ అబ్బో చిన్న రచ్చగాదు పొర్రి అయితే గల్లే అక్కడితోనే మడిచిపోయింది అనుకుంటుర్రు మంది కానీ గంత అల్కగా ఈడ్చి పెడతారా రజనీ ఫ్యాన్స్ ఇక చూడుర్రి మంత్రి రోజా గట్టినే ఉన్న కాడు ఉండదు మంత్రి రోజాక్క మంత్రిగిరి చేస్తున్నది ఏపీలనే అయినా ఆయన తాపకోసారి అత్తగారి ఊరు తమిళనాడు దిక్కుపోయి వస్తుంటది చక్కర్లు కొడుతుంటది ఇక మరి తప్పదాయే అసలే రోజక్కకు భక్తి ఎక్కువ అందుకే సాంధు దొరికితే చాలు దర్శనాలు చేస్తుంటది గట్లనే తిరుచెందూరు అనే ఊర్లో ఉన్న మురుగన్ గుడికి పోయిందట పోయింది దర్శనం చేసుకున్నది అంత మంచిగానే అయింది గానీ ఈ నడుమ రోజక్క తమిళనాడులో ఎక్కడికి పోయినా రజనీకాంత్ గురించే ముచ్చట్లు అడుగుతున్నారు మొన్న మీ రాష్ట్రానికి వస్తే పొట్టు పొట్టు చాపిచ్చిండ్రు మీ పుట్టింటి వాళ్ళది గదేవ్రీ తమ్మా అని అడుగుతున్నారట చాలా మంది గట్లనే తిరుచందూర్ లో కూడా మేడం ను గట్టిగానే అడిగిండ్రు అయితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ఎగురం చెయ్యాలే గాని ఇక చూడరి రోజక్క ఏం చేసిందో గద అన్నట్టు సార్ గురించి అడిగితే రోజక్క అని నాలుకెను లబలబల ఆడిచ్చింది ఇప్పటికే సూపర్ స్టార్ను తక్కువ చేసి మాట్లాడిరని ఫ్యాన్స్ అంతా పండ్లు పటపట కొరుకుతుంటే ఇప్పుడు మళ్ళొకసారి రోజక్క రజనీకాంత్ గురించి అడిగితే ఇలువలేనట్టు నాలుకెలు లబలబల ఆడిచ్చటాలకు పూండు మీద కారం చల్లినట్టు అవుతున్నదట అభిమానులకు గంత పెద్ద మనిషి గురించి అడిగితే గట్ల లబలబ లభ అంటవా ఏదో ఒకటి చెప్పిపోవాలే గాని నాలుకే తోటి గట్ల అంటే ఏందన్నట్టు అని కోపానికి వస్తున్నారట క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారట మరి పెద్ద మనిషి గురించి అడిగినప్పుడు గట్ల అనుడు తప్పే కదా ఎట్లా పడితే అట్లా చేస్తారా అంటారు ఇంకొంతమంది రజనీకాంత్ను ఆటుపూట అని మాట్లాడిన తత్తిమ మంత్రులంతా తమిళనాడుకు ఎప్పుడో ఓసారి పోవచ్చు కాని రోజు అయితే తీరినప్పుడల్లా పోతూనే ఉంటుంది అట్లా రజనీ ఫ్యాన్స్తోని అక్కకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది ఇప్పుడు చూడాలి మరి లొల్లి ఎంత దూరం పోతుందో